ముఖ్య గమనిక. మా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ యూట్యూబ్ ఛానల్లో గత 2 సంవత్సరాల కంటే ఎక్కువగా పాపులర్ అయిన కాపీ రైట్స్ కలిగిన ఒక వీడియో 2 లక్షల కంటే ఎక్కువ వ్యూయర్స్ ఎక్కువ లైక్స్ కలిగిన 8 నిమిషాల ఒక వీడియో నిడివిగల ఒక యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ కాపీ రైట్స్ వీడియో టైటిల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ప్రైస్ లిస్ట్ ఇన్ తెలుగు పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ప్రైస్ ఇన్ తెలుగు అనే ఈ టైటిల్ గల ఇతర కంపెనీ కూడా వారు వీడియోలో మన టైటిల్ వాడుకొని మిషన్ అమ్ముకుంటున్నారు. కావున వ్యూయర్స్ మా వీడియో టైటిల్కి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ప్రైస్ లిస్ట్ ఇన్ తెలుగు పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ప్రైస్ ఇన్ తెలుగు ఇతర కంపెనీలో వాడుకునే మాలాంటి పేరు గల పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ప్రైస్ లిస్ట్ ఇన్ తెలుగు పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ప్రైస్ ఇన్ తెలుగు టైటిల్ని వాడుకొని మిషన్ అమ్ముకునే కంపెనీకి మాకు ఎలాంటి సంబంధం లేదని అందరూ గమనించండి. నోటీస్ టు కంపెనీ, మా కాపీ రైట్స్ గల ఈ వీడియో టైటిల్ని పేపర్ ప్లేట్స్ మేకింగ్ మిషన్ ప్రైస్ లిస్ట్ ఇన్ తెలుగు పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ప్రైస్ ఇన్ తెలుగు టైటిల్ని అనుమతి లేకుండా మీ పేరు మీద ఉన్న కంపెనీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో మా వీడియో టైటిల్ని వాడుకున్నారు, కమర్షియల్గా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. కావున ఈ 4-5 నెలల్లో మీ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలు ఉన్న మా టైటిల్ని 28 గంటల నుంచి 48 గంటల లోపల టైటిల్ మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. లేదు అంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ ప్రకారం వెళ్ళి మీ ఛానల్లో అప్లోడ్ చేయబడిన వీడియోలలో మా కాపీ రైట్స్ ఉన్న వీడియో టైటిల్ లింక్స్ అండ్ మా అప్లోడ్ చేయబడిన వీడియో టైటిల్స్ లింక్స్ని విత్ ఎవిడెన్స్ కంప్లైంట్తో చేస్తే వితిన్ షార్ట్ టైంలో టోటల్గా మీ పేరు మీద ఉన్న ఛానల్ సస్పెండ్ అవుతుంది లేదా క్యాన్సిల్ అవుతుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. వీలైనంత వరకు తొందరగా మార్చుకోవాల్సిందిగా. బఫే ప్లేట్స్ రా మెటీరియల్ మిషన్ ఇచ్చిన తర్వాత, మిషన్ కొన్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి అనేది మీ సొంతంగా ఆధారపడుతుంది. బట్ ఏంటంటే మా దగ్గర ఎలాంటి బైబ్యాక్ స్కీమ్ కానీ బైబ్యాక్ స్కామ్లు కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కావాలి, బైబ్యాక్లో కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీకు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల సోదరి సోదరులకు చివరిసారిగా కోరేది ఏంటంటే, మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి. మా దగ్గర మిషన్ కొన్న తర్వాత, రామడీలు కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా, బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్, ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ 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 కోరుతున్నాను. మీ విలువైన సమయాన్ని మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రామడీలు ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సోదరి సోదరులకు తెలుగు రాష్ట్రాల్లో కోరుతున్నాను. ముఖ్యంగా వార్తాపత్రికలలో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామడీలు ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేయర్స్ మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో 10-20% ఉన్నాయి, మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికల్లో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామట్లు ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ తయారు రామడిని వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేయర్స్ ప్రోడక్ట్స్ అమౌంట్ పేమెంట్ వస్తా లేదో గ్యారంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి బైబ్యాక్ అగ్రిమెంట్లో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లేయర్స్ అనేటివి మనం మార్కెట్లో ఎలా చేసుకోవచ్చు, ఎలా అమ్ముకోవచ్చు, ఎలా అనేది మీరు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మనకు ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లోనూ అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో, మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. ఇప్పుడు మనము
ప్లేట్ తయారవాలంటే ముందు రా మెటీరియల్ షీట్ కావాలి. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకు మార్కెట్లో ఎంత దొరుకుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి రూపాయి 30 పైసల నుంచి రూపాయి 35 పైసల మధ్యలో మీకు మొదలవుతుంది. ఇంకో కొన్ని ఏరియాలలో ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 30 పైసలకు రా మెటీరియల్ షీట్ మనకు ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్, ఒక షీట్కు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడితే కదా మనము ప్లేట్ తయారవ్వడానికి, మనకు ప్లేట్ తయారవ్వడానికి మిషన్ ఆర్డర్ చేస్తే 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ప్లేట్ తయారు పవర్ బిల్లు. అంటే 1 40 పైసలు ప్లేట్ తయారవుతే మనము మార్కెట్లో మినిమం లీస్ట్ మార్జిన్ తయారు చేసుకున్న ప్లేట్, బాగా గమనించండి, తయారు చేసుకున్న ప్లేట్ మనము 10 పైసల నుంచి 15 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి. ఇది బాగా ముఖ్యమైన విషయం. ఏంటంటే రా మెటీరియల్ షీటు మనకి 1 30 పైసలు పడితే, ఉదాహరణకి 1 30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసల ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్లు. అంటే 1 40 పైసల ప్లేట్ తయారైంది, 1 40 పైసలు ప్లేట్ తయారవుతే మనం అమ్ముకోవడానికి మనం 1 50 పైసల నుంచి 1 60 పైసలు 1 65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1 2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 360 బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1 2 పైసలు తక్కువ ఇచ్చుకుంటే మనకు మార్కెట్ అనేది ఎవ్రీ గ్రీన్ ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో లాగా వాడు అందరూ మనకు 20 పైసలు ఇస్తున్నారు 15 పైసలు వస్తుంది అనుకోకుండా 10 పైసలు అన్న 6 పైసలు 7 పైసలు ప్లేట్లు మార్జిన్ పెట్టుకుని మార్కెట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, 365 రోజులు ఉన్నారు. మీరు మీకు ఇక్కడ ఈ ప్లేస్ అనేవి మనకు ఎక్కువగా మనకి సూపర్ మార్కెట్లలో కానీ మనకి ఎక్కువ సూపర్ మార్కెట్లలో కిరాణా షాపులలో హోటళ్ళల్లో ఫంక్షన్లలో అన్ని ఏరియాలలో మనకు ఈ సేల్ అవుతాయి. సో మనం మార్కెట్లో ఉండే కాంపిటీషన్ ప్రైస్లో మనం పక్క వ్యక్తి 10 పైసలు లాభాలు అమ్ముతున్నా అంటే 2 పైసలకు తక్కువ పెట్టుకొని మనం 8 పైసలు మార్జిన్ వచ్చినా మనకి ప్రతిరోజు వర్క్ కావాలి, ప్రతిరోజు బిజినెస్ ఉండాలనుకుంటే మార్కెట్లో మీకు చిన్న లాజిక్ చిన్న టిప్స్, మార్కెట్లో మాలాంటి మిషన్లు అమ్మేవాళ్ళు మిషన్ మీద మీకు ప్లేట్ మీద చారణ వస్తుంది, ఆటన వస్తుంది, పావులు వస్తుంది, 10 రూపాయలు ఇటువంటి వాటలు నమ్ము మాటలు నమ్మవద్దు. లీస్ట్ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు గ్యారంటీ ఉంటుంది. అది మార్కెట్లో ఇంకా మీకు రోజు బిజినెస్ కావాలి, రోజు వర్క్ ఉండాలి, 360 రోజులు మన మిషన్ రన్ అవ్వాలనుకుంటే మార్కెట్లో 10 పైసలు లాభం కాంపిటేటర్ మనకు 10 పైసలు లాభాలు అమ్ముతున్నాడంటే మనం 2 3 పైసలు తగ్గించేసి మార్కెట్ని మనం స్ప్రెడ్ చేసుకోవడం ఈ చిన్న లాజిక్. సో మార్కెట్ ప్లేట్ మీ విలేజ్లో కానీ మండలంలో కానీ డిస్టిక్లో కానీ టౌన్లో కానీ సిటీలో కానీ స్టేట్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడ మీరు మార్కెట్ చేసుకోవాలో మీరు స్వయంగా సంప్రదిస్తే చెప్తాను. మీరు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఆన్లైన్ అంటే మీరు అమెజాన్ ఆన్లైన్ షాప్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ షాప్ క్లూస్లో కానీ ఇంకా మీకు చాలా మార్కెట్లు ఆన్లైన్ షాపులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాటిలో మార్కెట్ మనం ఎలా చేసుకోవచ్చు, సో మీకు అన్నీ వివరించడం జరుగుతుంది. సో మీరు అలాంటి షాపింగ్ బిజినెస్ ఎలా చేసుకోవాలి, మార్కెట్ ఆన్లైన్ షాపింగ్ ఎలా చేసుకోవాలి మీరు స్వయంగా సంప్రదించి మా దగ్గర విలువైన సమాచారం అందించవలసి తెలుసుకోవాల్సింది కోరుతున్నాను. మీకు బఫే షీట్ అయినా మీకు బఫే ప్లేట్ అయినా మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే ప్లేట్ మీద మినిమం 10 15 పైసలు కంపల్సరిగా ఉంటుంది. సో మా వస్తుంది మీకు సెమీ ఆటోమేటిక్ మిషన్లు హైడ్రాలిక్ మిషన్లు మా దగ్గర అందుబాటులో కలవు. సో మా దగ్గర పేపర్ కప్స్ మేకింగ్ మిషన్స్ కూడా అందుబాటులో ఉన్న మిషన్స్, ఓన్లీ పేపర్ ప్లేట్స్ తయారు చేసుకునే మిషన్లు. ఈ మిషన్లో మనకు ఈ వీడియోని చివరి వరకు ఎండింగ్ వరకు చూడండి. ఈ మిషన్లో మనం ఓన్లీ ప్లేట్లు తయారయ్యే మిషన్లు, ఇలాంటి మిషన్లు రాబోయే మోడల్ మిషన్ వీడియోలలో మనం ఓన్లీ పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, కానీ పేపర్ కప్పులు టీ కప్పులు తయారు చేసుకోలేమని గమనించండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మోడల్ లెగ్ ప్రెస్ మిషన్, దీనికి ఎలాంటి మోటార్ ఉండదు, కేవలం కాలుతో తొక్కడం వలన మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు కానీ లేదంటే డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు, కానీ టిఫిన్ ప్లేట్స్ అని డోనా కప్పులని ప్రసాదం కప్పులని టీ కప్పులని పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్కు మనకు కేవలము మనము బఫే ప్లేట్లు నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ మనము 10 15
పెట్టి మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. కంపల్సరిగా ఈ గమనించండి, ఈ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే మోడల్, ఈ మోడల్ మిషన్ పేరు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్ అంటారు. ఈ దీనికి యొక్క మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనమే ఇంటి కరెంట్ కాకుండా, డొమెస్టిక్ కరెంట్ కాకుండా కంపల్సరిగా కమర్షియల్ క్యాటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండవని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ అంటే మందం ప్లేట్ లావు ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనర్ కప్పులు అని, ప్రసాదం కప్పులు అని, టీ కప్పులు అని, పేపర్ కప్పులు అని తయారు చేసుకోలేమని గ్రహించండి, గమనించండి. ఈ మిషన్లో మనము షీట్ పెట్టిన తర్వాత గేరు మార్చి మనము షీట్ పెట్టడం, గేరు మార్చి తయారైన ప్లేట్ పెడితే నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని గ్రహించండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ మిషన్ పేరు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్కి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనము ఇంటి కరెంట్ కాకుండా, మనం డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ మనకు ఒకే మనిషి 2 ప్లేట్లు ఎలా తయారు చేస్తున్నా బాగా గమనించండి. సో ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డై సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, షీట్ పెట్టడం, గేర్ మార్చడం, మళ్ళీ ఈ నెక్స్ట్ డైలో షీట్ పెట్టడం, గేర్ మార్చడం, 1-2 సెకండ్లు ఆగిన తర్వాత తయారైన ప్లేట్ గేర్ మార్చి బయటకి తీయడం. ఈ విధంగా డబుల్ డై మిషన్ ఒకే పర్సన్ ఎలా ఆపరేట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో బఫే ప్లేట్లు సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనర్ కప్పులు అని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, పేపర్ కాఫీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి, గ్రహించండి. ఈ మిషన్కి మనకు అట్ ద సేమ్ టైం బఫే ప్లేట్ నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు ఒక్కొక్క డై మీద తయారు చేస్తే మీరు తయారు చేసుకోవచ్చు అని గమనించండి. సో ఈ మిషన్ మనకి ఈ మిషన్లో మనకు లేడీస్ ఆపరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్ ఉంది. మిషన్ ఫర్ ఓన్ స్పెషల్ ఫర్ లేడీస్, ఉమెన్స్ ఎవరైనా తయారు చేయొచ్చు. కానీ ఈ మిషన్లో మనకి ఈ బఫే ప్లేట్ షీట్ అనేది 13x13 ఉంటుంది. సో ఈ విధంగా మనకు తయారైన ప్లేట్ 12x12 సైజ్ వస్తుంది. సో మార్కెట్లో బఫే ప్లేట్ బాగా డిమాండ్ ఉంటాయని గమనించండి. ఇప్పుడు ఈ మోడల్ చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబల్ డై మిషన్. ఈ మిషన్లో ఒకే మనిషి 2 ప్లేట్లు ఎలా తయారుస్తున్నారో గమనించండి. ఈ మిషన్కి వచ్చే స్పెషల్ ఏంటంటే పైన ఒక డై, కింద ఒక డై ఉంటుంది. ఈ డైలో మనము పైన ఒక షీట్ పెట్టడం, గేర్ లాగడం, మళ్ళీ ఇంకొకటి షీట్ తయారైన ప్లేట్ బయటికి తీయడం. సో ఈ విధంగా మళ్ళీ తర్వాత షీట్ పెట్టడం, మళ్ళీ గేరు ముందుకు లాగడం, ఈ విధంగా బాగా వీడియో గమనించి ఈ విధంగా పై తయారైన ప్లేట్ బయటికి తీసి మనం అట్ టైం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టై తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. కానీ ఈ మిషన్లో ఒకటే సైజు ప్లేట్స్ ఏదైనా బఫేట్ అయినా సిట్టింగ్ అయినా చేస్తే ఇంకా ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందని గమనించండి. ఈ మిషన్కు చాలా స్పేస్ తక్కువగా ఉంటుంది. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. మనం ఈ మిషన్ ఫిట్ చేసుకోవాలంటే ఇంటి కరెంట్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలన్న మీకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బందులు ఉన్న ప్రాబ్లమ్స్ ఉండవని మీరు గ్రహించండి, సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ పేరు మల్టీపర్పస్, లేదంటే ఆల్ టైప్ ఆఫ్స్, లేదంటే ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. డైలు మార్చుకొని అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే బఫే ప్లేట్లు కానీ, లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ కానీ, ఇంకా మీకు టిఫిన్ ప్లేట్స్ అని, స్నాక్ ప్లేట్స్ అని, డోనర్ కప్పులు అని, పానీపూరి కప్పులు అని, ప్రసాదం కప్పులు అని తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో టీ కప్పులు అని, కాఫీ కప్పులు అని తయారు చేసుకోలేమని గమనించండి. ఇప్పుడు ఈ వీడియోను టిఫిన్ ప్లేట్లు ఎలా తయారు చేస్తున్నా గమనించండి. మనము సర్కిల్, మనం ఒక 10-20 షీట్లు పెట్టేసి ఇలా సర్కిల్స్, ఇలా రౌండ్గా ఉండే పూరి బిల్లలాగా, చపాతి బిల్లలాగా తయారు చేసుకొని మనం 10-15 కలెక్ట్ చేసుకొని తయారు కట్ట ద్వారా కట్ చేసుకొని ఈ 10-15 మనకు ఈ షీట్ రౌండ్ బిల్లలు, సర్కిల్స్ షీట్స్ని మనము వ్రింకిల్ డైలో టిఫిన్ ప్లేట్లు కానీ, స్నాక్స్ కానీ, బేకరీ ప్లేట్స్ కానీ, డోనర్ కప్పులు కానీ, ప్రసాదం కప్పులు ఈ విధంగా మనము అందులో పెట్టేసి 10-15 పెట్టేసి మనం ఈ విధంగా టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ వీడియో గమనించండి. ఇంకా ఈ ఇప్పుడు చూస్తున్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు నేను చెప్పిన సందేశం కానీ, మెసేజ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, డీటెయిల్స్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ ఐకన్ గంట సింబల్ని ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా ముఖ్యంగా మహిళలకి కోరుతున్నాను. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.